रामाराव గారు థాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ ముగ్గురు మనగాలు మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ శ్రీనివాస్ రెడ్డి గారు నమస్కారం అండి నా కెరీర్ స్టార్టింగ్ ఎర్లీ డేస్ లో నేను చిన్న యాంకర్ ని నా ఫస్ట్ ఇంటర్వ్యూ విత్ అ బిగ్ సెలబ్రిటీ వాస్ శ్రీనివాస్ రెడ్డి గారు ఒక 1 అవర్ నుండి వెయిట్ చేస్తున్నా దేవుడా ఇప్పుడు పెద్ద గెస్ట్ వస్తున్నారు చాలా పాపులర్ ఈ ఇంటర్వ్యూ నేను ఎలా చేస్తానో దేవుడా అని చెప్పి ఐ వాస్ లైక్ జస్ట్ ప్రేయింగ్ గాడ్ సర్ ఇంటర్వ్యూ అయిపోయింది అయిపోయినాక సర్ వెళ్ళిపోతున్నారు రియల్ గా ఇది నా లైఫ్ లో జరిగింది బిగ్ బాస్ తర్వాత కూడా నేను చెప్పడం జరిగింది నా ఫస్ట్ సెలబ్రిటీ గెస్ట్ ఎవరైతే నాకు కాంప్లిమెంట్ ఇచ్చారో నాకు లిటరల్లీ నా జాతకం చెప్పారు సార్ ఎలా చేసింది సార్ ఈ అమ్మాయి ఇంటర్వ్యూ అని మా డైరెక్టర్ అడిగారు అడగంగానే ఈ అమ్మాయి పిట్ట కొంచెం కూతగానో ఒక 3 సంవత్సరాల లాగా అమ్మాయి దొరకదు అని అన్నారు ఎగ్జాక్ట్లీ 4 ఇయర్స్ సార్ దాని తర్వాత ఇలా మీ బ్లెస్సింగ్స్ యాక్చువల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఆ స్టేజ్ లో నాకు మీరు అలా చెప్పడం అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నాకు చాలా ధైర్యం ఇచ్చింది సార్ అప్పుడు కెరీర్ స్టార్టింగ్లో అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ యూ హ్యావ్ బీన్ ఆల్వేస్ మీరు ఎప్పుడు చాలా కైండ్గా ఉంటారు చాలా వామ్గా మాట్లాడతారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ రామారావు గారు ఇంతక ఏవీలో ఏమన్నారండి రిటైర్ అవుతారా ఎందుకు అవుతారండి మీరు రిటైర్ అవ్వకుండా అంత సక్సెస్ఫుల్ అయిపోయి అంత బిజీ అవ్వాలి మీరు ఎప్పటికీ రిటైర్ అవ్వకూడదు అండ్ చిత్రమందిర స్టూడియోకి ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ టీమ్ అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్ అండి ఐఎమ్ షూర్ ఎవ్రీవన్ ఈజ్ సో ప్యాషనెట్ ఓవర్ ఇయర్ ప్రతి ఒక్కరికి సినిమా సక్సెస్ అవ్వాలని ఉంటుంది సో ప్రతి ఒక్క డ్రీమ్ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ మూవీకి ఆల్ ద వెరీ బెస్ట్ అండి